క్షమించాలి, తాంబూలాలు మార్చుకుందాం పదండి. మీతో సంబంధం అంటే చాలా కష్టమయ్యా, రేపు కట్నబడినా మావాడిని ఇలాగే. అయ్యయ్యో అదేం లేదండి, మీ గొప్పతనం గురించేనయ్యా మీ సంబంధం కలుపుకుంటున్నాం. ఈ రోజుల్లో బియ్యము చింతపండు పంచదార రేషన్ పెట్టి అమ్ముతున్నారు, బయట 10 రూపాయలు ఎక్కువ పడేస్తే దొరికి అవి కాదు బాబు మనకు కావాల్సింది. తర పెట్టినా దొరకని మీలాంటి నిజాయితీని ఊరికే ఊరూరా పంచాలి. భలేవారే ఆ నిజాయితీని కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్మేస్తున్నారండి. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట విష్టంశెట్టి బాపినీడు అతని సోదరులు వారి తరపు ప్లేడర్ వెంకటేశ్వరరావు జడ్జితో కలిసి చట్టాన్ని తప్పుదారి పట్టించి అక్రమమైన రేటుతో ప్రభుత్వ ధనాన్ని కాంపెన్సేషన్ రూపంలో శాంక్షన్ చేయించుకున్నారని కోర్టు నిర్ధారణకు వచ్చింది. న్యాయమూర్తి డిఫెన్స్ లాయర్ వెంకటేశ్వరరావుని బార్ అసోసియేషన్ నుంచి డీబార్ చేస్తూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కు ఆదేశించడమైనది. విష్టంశెట్టి బాపినేడు బ్రదర్స్ నుంచి ప్రభుత్వ ధనాన్ని స్వాధీనపరచుకోవాలని, అలా చేయలేని పక్షంలో వారి ఆస్తుల్ని జప్తు చేయాలని ఆదేశించడమైనది. ఎంతసేపు ఏడుస్తారా లోపల, తొందరగా బయటకు మన ఇంటికి సీరేయాలా. తప్పదమ్మా, ఖాళీ చేయాల్సింది. ఖాళీ చేయాల్సిందేనా ప్లేడర్ గారు, ఖాళీ చేయాల్సిందేనా? రైతులకు ఒక్కొక్క ఎకరానికి 25,000 చొప్పున ఎక్కువిచ్చి 1,000 ఎకరాలు డౌట్ లేకుండా కొన్నందుకు ఇచ్చిన డబ్బు, కోర్టు ఫీజు, అదే కాక ఫైన్, మొత్తం కలిపి 11 కోట్లయింది సార్. 11 కోట్లు ఇల్లు, మన ఆస్తులు మొత్తం అమ్మినా కూడా 10 కోట్లున్నాం. ఇల్లు ఆస్తులన్నీ వదిలి వెళ్ళాల్సిందేనా? ఇల్లు కొని నా పేరు పెడుతున్నారు, చివరికి పిల్లలకి జీడీలు కూడా కొనిపెట్టలేని స్థితికి వచ్చాం. చీరల మీద మరకలను బట్టి మడ్డర్ల లెక్క చూసుకుంటారనే వాడు నా మొగుడు. కనీసం ఆ చీరలైనా వదలమనండి. అక్క లేదు, తొక్క లేదు. ఇక్కడ హౌస్ లు గెస్ట్ హౌస్ లో పోతుంటే మా ఆయన పెగ్గేసిన జగ్గు, మా పిల్లడికి నీళ్ళేసిన మగ్గు, మా ఇంటి ముందు వేసిన ముగ్గు అని ఏంటో వెదవగలా? లాయర్ వెళ్దాం పదండి. అప్పుడు తప్ప గడప దాటని వాళ్ళం, బజార్ దాన్ని తెచ్చినట్టు తెచ్చి లాడ్జింగ్ లో పడేశారు. ఇళ్ళ కొంచెం చల్ల పోయించుకునే వాళ్ళ దగ్గర నుంచి మన బ్రతుకుని తెలిసిన ప్రతి వాళ్ళు మనం బజార్ లో పడ్డామని దుమ్మెత్తి పోస్తున్నారు. అయినా మొగుడి తేవయ్యా అంటే మగతనం లేదా అని తెచ్చి చచ్చాడు మా అయ్య. పెళ్ళాల మీద అరిస్తే కాదు, మనకి గతి పట్టించిన వారి గుడ్డి కూడా పీకలేక మగతనం చచ్చి ఇంకా పౌరుషంగా మాట్లాడుతున్నారా? ప్రభుత్వ ఉద్యోగులంటే లంచాల కోసమే పనిచేసే వాళ్ళని, ఆఫీసుల్ని అత్తారీళ్లు చేసుకుని కాఫీలు తాగుతూ కాలక్షేపాలు చేస్తారని, జీతాలు పెంచాలని ఏడాదికోసారి డిమాండ్ చేసి కాదన్న ప్రభుత్వాన్ని దింపేస్తామని బెదిరించే వాళ్ళని, టోటల్ గా గవర్నమెంట్ ఆఫీసులు అంటేనే ఈ పనికి ఇంత అని బోర్డు పెట్టుకుని కూర్చుని మార్కెట్లని చెప్పుకునే ఈ రోజుల్లో ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటే కోట్ల రూపాయలు ఇంటికొస్తాయన్నా కాదని ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనంగా చాటి చెప్పిన గణపతి సాటి ఉద్యోగులందరికీ గర్వకారణం. మరొక్కసారి మా సహోద్యోగి గణపతి నిజాయితీకి శిరస్సు వంచి అభినందిస్తున్నాను. ఇప్పుడు మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు గణపతి గారిని సన్మానిస్తారు.
చేసే జాగ్రత్త. పదండి అన్న. విష్టం శెట్టి బ్రదర్స్ అని పోలీసులు ఫోన్ చేయండి. పెళ్ళాం బిడ్డల్ని కాపాడుకునే దమ్ము నీ మొగుడుకుంది గాని పద. ఇలాంటి గూండాల బెదిరింపులకో సూట్ కేసుల్లో డబ్బుకో లొంగిపోయేది కాదురా నా నిజాయితీ. అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్నప్పటి నుంచి రిటైర్మెంట్ లెటర్ పుచ్చుకునేదాకా అన్నం పెడుతున్న ఉద్యోగాన్ని అమ్మలా భావించేవాణ్ణిరా. ప్రభుత్వం డబ్బు మీద చెయ్యేస్తే అమ్మ గుండెల మీద చెయ్యేసినట్టు భావిస్తే దేశం పట్ల సైనికుడికి ఇంటి మీద కొడుక్కి ఎంత బాధ్యత ఉంటుందో ప్రభుత్వం పట్ల ఒక ఉద్యోగికి అంతే బాధ్యత ఉంటుందరా కుక్క. నీలాంటి పంది కుక్కులు ఇక్కడ ఖజానాకి కన్నం వేయాలని చూస్తే కత్తిరించి పారేయడానికి గూర్ఖాలా నిలబడ్డవాణ్ణిరా. అంతేగాని మీ వడతూపులకి భయపడేవాణ్ణి కాదురా. ఇప్పుడు సరిగ్గా ఊపలేకపోయాం, ఒంటరిగా దొరికినప్పుడు ఊపి చూపిస్తామంటారా? దీస్ ఆర్ మై విజిటింగ్ కార్డ్స్. ఇంకా డీటెయిల్స్ కావాలంటే నా బయోడాటా చెప్తాను. అయాం ముద్రగడ గణపతి వరప్రసాద్, సన్నాబ్ ముద్రగడ త్రిమూర్తులు, క్యాస్ట్ కాపు, నేషనాలిటీ ఇండియన్, డేట్ ఆఫ్ బర్త్ 15th August 1965, నేటివ్ ప్లేస్ సకినేటిపల్లి, మండలం రాజోలు, డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి. ఎనీ టైమ్ డే ఆర్ నైట్, ఎనీ డే వర్కింగ్ డే ఆర్ హాలిడే నా ఇంటి తలుపులు తెరిచే ఉంచుతా. వీధి గుమ్మం తొక్కే దమ్ము లేకపోతే దొడ్డి గుమ్మం కూడా తెరిచే ఉంచుతా. మీ అందరిది సింగిల్ ఫాదర్ బ్లడ్ అయితే వచ్చేం పీక్కుంటారో పీక్కోవచ్చు. ఇల్లు ఆకలి ఖాళీ చేయించి పెళ్ళాం బిడ్డలతో సహా రోడ్డు మీదకి ఇచ్చి అడ్రస్ చెప్పి మరీ కొట్టిపోయాడు.
ఇంకా బతికి ఎందుకు చావు? నా నోరు నొక్కటం కాదు, రూమ్ నుంచి రోడ్డు మీద గడి చూడు. జనం మన మొహాల మీద ఉమ్ము కాదు, ఉచ్చపోస్తారు. వాడి ముందు తల దించడం కన్నా తల తీయించుకురావాల్సింది. ముండ మోసినా పౌరుషం ఉన్న వాడు పెళ్ళాననిపించుకునేది. తప్ప తాగి జీపెక్కి దుమ్ము రేగ కొట్టుకుంటూ తిరగడం, ఇంటికొచ్చి పెళ్ళం పక్కన పడుకోవడానికి తప్ప మీరు పెంచిన మీసాల పని లేదు, రోషం అంతకన్నా లేదు. నన్నే కొడతావా? నలుగురు ముందు చావు దెబ్బలు తిని ఏమీ చేయలేక పెళ్ళాన్ని చెప్పదెబ్బకుంటే ఆడింగొడివి. ఈవేళ లాడ్జింగ్ లో ఇల్లు పెట్టావు, రేపు మా చేత బిజినెస్ చేయిస్తావు. ఇంత అవమానం పడి బతకడం కంటే దూకి చావడం మంచిది. ఎక్కడికి? లాడ్జింగ్ కట్టుకున్న దానితో లాడ్జింగ్ లో కాపురాలు పెట్టే వాళ్ళతో మేం కాపురాలు చేయం. పెద్ద పోటుగాళ్ళని మీ కాళ్ళు కడిగి మమ్మల్ని మీ చేతిలో పెడితే ఇచ్చిన కట్నాలతో పాటు మమ్మల్ని కూడా తాకట్టు పెట్టే లెవెల్కి దిగజారిపోయారు మీరందరూ. ఇక మీతో మేము రోడ్ల మీద కాపురాలు చేయం, మేము మా పుట్టలకు వెళ్ళిపోతాం. మళ్ళీ ఇల్లు కట్టి గృహప్రవేశం శుభలేఖలతో మా పుట్టిళ్ళకు వస్తేనే మీతో వస్తాం. అప్పటిదాకా మీ మొహాలు మాకు మా పిల్లలకి చూపించకండి. చూపించారా? చచ్చిపోయిన మా అక్క మీద ఒట్టే పదండి. ఈ ఊర్లోకి వెళ్ళడానికి ఈ బంతిన తప్ప వేరే దారిలో ఉంది. ఏయ్, బ్రిడ్జిని పెంచండి రా. పేరు చెప్పి, ఊరు చెప్పి, రూటు చెప్పి, అడ్రస్ ఇచ్చి తొడగొట్టావు కదరా. దమ్ముంటే దొడ్డి దారుగుండానైనా రమ్మన్నావు, ఇప్పుడు డైరెక్ట్ గా నీ చెల్లి పెళ్లి పందిట్లోకి వచ్చావరా? ఏం ఊపుతారో మా ఊరు చూపమన్నావు కదరా. టోటల్ టోటల్ గా నీ ఫ్యామిలీనే ఒక ఊపు ఊపడానికి వచ్చావరా? వాడి ఒంటి మీద గోరు ఘాటు కూడా పడకూడదు, చెంపదెబ్బ కూడా కొట్టద్దు. వాడిని తీసుకెళ్ళి ఆ చెట్టు కట్టేయడ్రా, తీసుకెళ్ళండి. బాపినీడు గారు క్షమించండి అయ్యా, ఆడు చేసింది తప్పే. ఇక్కడ నా కూతురు పెళ్లి చేసుకుంటున్నా, దయచేసి కొడవచ్చయ్యంతయ్యా. కావాలంటే రేపు మీ ఇంటికి వచ్చి మీ కాళ్ళు కడుగుతాను.